అనగానే చార్జ్ తీసుకోగానే ఇవన్నీ ప్రోటోకాల్స్ ఉంటాయి కానీ లోపల ప్రోటోకాల్స్ తగ్గ డబ్బులు లేవు లోపల. అలాంటిది ఆయన రాగానే ఈ 100 రోజుల్లో ఏమి చేశామని కీలకమని చెప్తే, ఏమైతే చెప్పారో మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. చాలాసార్లు పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటామంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే, ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. ఈ రోజున ఆయన నాయకత్వంలో ఈరోజు పొద్దున్న క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి 100 కోట్లు మూలధనం ఒక కార్పొరేషన్లో పెడితే మైక్రో మన చిన్న చిన్నపాటి పరిశ్రమలకి, ఔత్సాహికులకి, పారిశ్రామికవేత్తలకి అండగా ఉండటానికి 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు. అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చని ఈరోజున ఆయన ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చేయాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి, బలమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఎస్సీజెడ్స్ ద్వారా కానీ, అభివృద్ధి కానీ, అలాగే మన ఇజ్రాయిలీకి సంబంధించి ఈ మైక్రో ఇరిగేషన్ ఇది ఇలాంటివన్నీ తీసుకొచ్చి మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి. చాలా సింపుల్గా ఉంటాయి. ఇంకుడు గొంతులు అంటే అది చూడటం చాలామందికి ఆ టైంలో హాస్యాస్పదం, ఏంటి గొంతులు తవ్వుకోవడం ఏంటని. ఆయన దార్శనికులు, ఆయన హెడ్ చూడగలరు. దానికి చాలామంది మేధావులతో మాట్లాడాలి. అలాంటి మేధావులతో కూర్చొని వాళ్ళని అర్థం చేసుకొని తనతో పాటు సహచరులను ఒప్పించి ఈరోజున ఒక ఇంకుడు గొంతులు అనేది మనకి ఒక మన జీవం మన భాగం, మన ఇల్లు ఇంటి నిర్మాణంలో ఒక భాగం అయిపోయింది. ఇలాంటి ఎన్ని తీసుకున్నా, చిన్నది పెద్దది ఎన్ని తీసుకున్నా అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా ఒకటి అనిపిస్తే ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం, ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం. నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే మనం పెంచుదో నాకు ఒక అవగాహన ఉందండి. అది అడ్మినిస్ట్రేషన్లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థమవుతుంది. మంచి మనసు ఉండొచ్చు, చెయ్యాలన్న తపన ఉండొచ్చేమో, కానీ దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది ఆయన అద్భుతంగా 4,000 ఇవ్వడం ఒకటైతే, మొదటి నెల ఒక్కొక్కరికి 7,000 చొప్పున ఒకటే రోజున 65.18 లక్షల మందికి, అది కూడా ఇంటింటికి వెళ్ళి 4,408 కోట్ల రూపాయలని పంపిణీ చేపట్టడం, చేతికి డబ్బులు ఇవ్వడం, దేశంలోనే సంక్షేమంలో ఇది ఒక తిరుగులేని చరిత్ర. మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు వచ్చాయి, నెలకి జీతాలు వచ్చాయి కాదు, వాళ్ళు పీడిఎఫ్ మన వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు కూడా తీసుకోవాలి. అలాంటిది వాళ్ళకి మొదటి నెలకి 1వ తారీఖుని ఉద్యోగాల జీతాలు అంటున్నాయి. 1,674.47 లక్షల కోట్ల ధాన్యాన్ని కనుగోలు, ఆ బకాయిల్ని చెల్లించి అన్నం పెట్టి అన్నదాతని ఆదుకున్నారు. స్థానిక సంస్థలకి, పంచాయతీ సంస్థలకి అసలు డబ్బులు లేవు. అధికారులు అంత యంత్రాంగాన్ని రివ్యూ మీటింగ్స్లో చేస్తున్నప్పుడు అడిగితే డబ్బులు రావాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనే స్థాయి నుంచి ఆయనకి ఒకసారి నేను తెలియజేసుకున్నాను, ఇట్లా డబ్బులు కొంచెం ఒక రోజు సమయం ఇవ్వండి అని చెప్పి స్థానిక సంస్థలకి ఆయన 1,452 కోట్లు ఇచ్చి నిర్జీవం అయిపోతున్న పంచాయతీలకి, నీరసపడిపోతున్న పంచాయతీలకి తిరిగి ప్రాణం పోశారు చంద్రబాబు గారు 1,452 కోట్ల రూపాయలు ఇచ్చి. పేదల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం, నేను ఎప్పుడు అన్నా క్యాంటీన్ తెలుసు కానీ చూసేవాడిని, కానీ ప్రత్యక్షంగా వెళ్ళే నాకు ఇది ఉండదు. సో ఈ రోడ్లో వస్తున్నప్పుడు పొద్దున్నే ఒక రోజున ఎయిర్పోర్ట్కి వెళ్తా ఉంటే అన్నా క్యాంటీన్లు ప్రారంభించిన 3వ రోజు 4వ రోజు చాలామంది లారీ డ్రైవర్స్, ఈ మన బేల్దారి పనిచేసే కార్మికులు, డ్రైవర్స్ అందరూ, ఆటో డ్రైవర్స్ అందరూ కూర్చోబెట్టి లైన్లో ఉన్నారు. ఏంటి ఇంతమంది లైన్లో ఉన్నారంటే ఆ పొద్దున్నే ఆ
పలహారం తింటాను. నాకు అనిపించింది గత ప్రభుత్వం ఎలా వదిలేసిందని చెప్పి, అన్నా క్యాంటీన్ని ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద ఉన్న అన్నా క్యాంటీన్ ఎలా మూసేయాలనిపించింది. 10 మందికి అన్నం పెట్టేది, అది 10 మంది ఆకలి తీర్చేది, ఎలా తీసేసా నాకు అర్థం కాదు. అలాంటిది అంతమంది లైన్లో ఉండి చూస్తా, నిలబడి చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోయింది. నిజంగా తిరిగి అన్నా క్యాంటీన్ని ఆరంభించి కార్మికుల తాలూకా క్షుద్బాధని తీర్చిన చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.